టక్కు చేద్దామంటే ఈ పొట్టొకటి టార్చర్ అయిపోతుంది. అవును బాబు, ముదిరిపోయే వయసును అయితే కవర్ చేయొచ్చు, కానీ పెరిగి బయటకు వచ్చే పొట్టను కవర్ చేయడం చాలా కష్టం బాబు. నువ్వు ఆపుతావా? ఎప్పుడు చూడు నా ఏజ్ మీద నా పొట్ట మీద సెటైర్లు నీకు. మరి నీ ఏజ్ ముచ్చటగా 30 దాటాయి, సిక్స్ ప్యాక్ చేయరా అంటే 3 పొట్ల తిని పొట్ట పెంచావు, వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్. అందుకే మీ నాన్న తెలిసిన వాళ్ళ సంబంధం తెచ్చారు. ఆ అమ్మాయి నిన్ను పర్సనల్ గా కలుస్తుందంట, వెళ్ళి కలు. మోడర్న్ పెళ్లి చూపులు కదా ట్రెండ్. మోడర్న్ గర్ల్ ముదిరి పెళ్లి చూపులు. రోడ్డు మీద పోయేవాడు ఎవడన్నా నేను ఫీల్ అవ్వనరా, నువ్వు అంటున్నావు చూసావు, బాధేస్తుంది. అలాంటావేంట్రా, వాడు నీకు కాదు కాదు, మనకి లక్కే చంపం. వాడు పుట్టాకే మీ నాన్నకి ప్రమోషన్ వచ్చింది, మనకి సొంత ఇల్లు వచ్చింది. ఆపు, ఇప్పుడు ఏమంటావు, వాడు వస్తేనే నా పెళ్లి కుదురుతుంది అంటావు. అవును. సరే నేను వెళ్తా. ఇక ఎక్కడికి? వీణ్ణి కూడా తీసుకెళ్ళు, నేను మీ నాన్న బయటకు వెళ్తున్నాం. వాడు నీతో ఉంటే అయినా కనీసం కలిసి వస్తుందేమో. ఓహో, అదే మ్యాటరు, నాకు అర్థమైంది. ఇంతకు ముందు వాడి గురించి స్మాల్ మోనోలాగ్ చెప్పినప్పుడే నేను అర్థం చేసుకోండాల్సింది. అమ్మయ్యా, అరగంట ముందే వచ్చేసాం. టైంకి వచ్చిన వాళ్ళని చూసి టైం సెన్స్ ఉందనుకుంటారు, అదే అరగంట ముందు వచ్చి కూర్చునే వాళ్ళని ఆత్రం పని లేదు అంటారు. అది ఇడే. రే చంటి, కెమెరా ముందుకెళ్ళి నా గురించి ఏదో చెప్పావు కదరా. నేనేం చెప్పలేదు, ఇప్పుడు చెప్పమంటావా? ఓ వద్దు వద్దులే, వీడు లక్కిచ్చాము కాబట్టి బతికిపోయాడు, లేకుంటేనా? లేకపోతే ఏం వద్దులే, ఏం వద్దు, ఏం ఆడుకో. ఏంటి అమ్మ ఇంకా రాలేదు? సర్లే మనం కూడా గేమ్ ఆడుకుందాం. సార్ మీరు 11 కదా రిజర్వ్ చేసుకున్నారు, 10:30గా వచ్చారు. పదరా వెళ్ళిపోతున్నా. సార్ ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? అంటే మాకు టైం సెన్స్ లేదంటున్నావు కదా. నా ఉద్దేశం అది కాదు సార్. నాకు నీ ఉద్దేశం వద్దు, నేను ఆర్డర్ చేసింది నాకు కావాలి, అది ఇప్పుడు కాదు, ఆ అమ్మాయి వచ్చాక. ఓకే సార్. అర్థమైందా? వెళ్ళు, నువ్వు ఆడుకోరా. అనయ్య వచ్చింది వచ్చింది చూడు. అమ్మ ఎప్పుడు వచ్చేసింది? అంటే మేము 10:30కి వచ్చేసాము. మేము అంటే ఇద్దరం. మీ పక్కింటి కుర్రాడా? కాదు. అక్క కొడుక? ఏ కాదు కాదు కాదు, వీడు నా ఓన్ తమ్ముడు. అంటే అది మా అమ్మ నాన్నలకి ఒకడే ముద్దు అనుకున్నారు, కానీ నేను ఇంటర్ పాస్ అయ్యాక బీటెక్ హాస్టల్ షిఫ్ట్ అయ్యాక బాగా లోన్లీగా ఫీల్ అయ్యి ఒకడు వద్దు ఇంకోడు ముద్దు అనుకున్నారు, వాడే వీడు. అందుకేనా ఇంత ముద్దుగున్నాడు? మీరేమి ఇబ్బంది ఫీల్ అవ్వకండి, వాడికేం వాడు ఆడుకుంటాడు. మీరు నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ క్వశ్చన్, నేను మీకు ఎందుకు నచ్చాను? అవసరమా? వీడేంటి ఇలా చూశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే సాఫ్ట్వేర్ గాయ్ కావాలి, కానీ మా నాన్నకైతే గవర్నమెంట్ జాబ్ చేసే అల్లుడు కావాలి. మీకేమో టీసీఎస్ లో జాబ్, దట్ ఈస్ ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ అని ఎవరో చెప్పారంట నాన్నకి, అందుకే ఆయన ఓకే చేశారు. మీకేమో 6-digit శాలరీ, సొంత ఇల్లు, సొంత కారు, నా ఫ్యూచర్ సెట్ అని నేను ఓకే అన్నాను. ఓ, నేనేదో నచ్చేసాను అనుకున్నా. నా శాలరీ, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నచ్చిందా? పోన్లే, అసలే మనం ఏజ్ బారు. అది కూడా పాయింటే కదా సార్. సో మీరేంటి, మీకేం ఇష్టం, మీ హాబీస్ ఏంటి అన్నీ తెలుసుకోవాలనుంది. మీరు రాపిడ్ ఫైర్ లాగా అడుగుతూ ఉండండి, నేను చెప్పేస్తూ ఉంటాను. అవునా? అయితే మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు నచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. ఆ సినిమాలో పాటలు ట్విస్ట్లు అబ్బో. గ్యాంగ్ లీడరా? నానేదై ఉంటుందిలే. డౌట్ నంబర్ 1. ఇదేంటి? నా ఫేవరెట్ మూవీ అయితే నువ్వు నాకు నచ్చావు, ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. ఓహో, ఏంటి ఈరోజు మ్యాచ్ ఏమన్నా ఉందా? ఈరోజు మ్యాచ్ ఉందంటే అసలు నేను కలిసేదానే కాదు తెలుసా. ఓ, మీకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టమా?
కూడా అంటే నేను కూడా చూసేవాన్ని అప్పుడెప్పుడో. అప్పుడెప్పుడో అంటే సచిన్ టైంలోనా? కాదు కాదు, కపిల్ దేవ్ గవాస్కర్ ఉన్న టైంలో. కపిల్ దేవా? డౌట్ నంబర్ 2. నాకైతే సచిన్ అంటే చాలా ఇష్టం. ఆయన ఉన్నప్పటి నుంచి నేను క్రికెట్ ఫాలో అవటం మొదలు పెట్టాను. దానికి ముందు నాకు పెద్దగా తెలియదు. అనవసరంగా బుక్ అయిపోయింటామే, వామ్మో జస్ట్ మిస్. అన్నా హాయ్. నేనన్నా గుర్తుపట్టలేదా? నువ్వేమన్నా రజనీకాంత్ వా? గుర్తుపట్టలేదనగానే గుర్తుపట్టడానికి అన్నా, మన ఇద్దరం సొటారీ కంపెనీలో 8 ఇయర్స్, మీరు నా టీఎల్ టీమ్ మెంబర్. ఒరే శిష్య, నువ్వా? ఆ 8 ఇయర్స్ బ్యాక్ సొటారీ కంపెనీలో నా టీమ్ మెంబర్. 8 ఇయర్స్? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా అన్న. ఆ కంపెనీ వదిలేసాకే నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు కూడా. పెళ్ళి? ఇద్దరు పిల్లలు? ఓ, ఏజ్ లో నాకన్నా 10 ఇయర్స్ చిన్నోడు. చాలా ఎదిగావరా. ఏంటి 10 ఇయర్సా? డౌట్ నంబర్ 3. వామ్మో, అనవసరం ఇరుక్కునేలా ఉన్నావు. ఆడియాల్సిన ఇంట్లోనే ఇచ్చి చూడండి. బాయ్ రాంశీ, మళ్ళా కలుద్దాం. అందరిని అడిగాను చెప్పు. ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలంటే, వెయిటర్ బిల్ తీసుకురామ్మా. ఇంకా కాసేపు ఉంటే అన్నీ తెలుస్తాయి. ఏంటి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? అబ్బే లేదు, మీకు లేట్ అవుతుందేమో అని. నేను ఈరోజు లీవ్ పెట్టాను, నాకేం ప్రాబ్లం లేదు. అవునా సార్? బిల్ ఏందే, బిల్ ఎంత అయింది? ఏం సార్, ఎక్కువ ఉందా? ఎక్కువ కాదు, తక్కువైంది. అంటే మీరు మాకు 15 ఇయర్స్ నుంచి రెగ్యులర్ కస్టమర్ కదా సార్? మా రెస్టారెంట్ కూడా 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఓహో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారా హౌ పీపుల్ క్రేజీ అబౌట్ మీ. 15 ఇయర్సా? ఏజ్ ఏదో తేడా కొడుతుంది, అడిగి కన్ఫర్మ్ చేసేసుకోవటం బెటర్. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నీ ఏజ్ గురించి తెలిస్తే అది గుండా చచ్చిద్ది. అంటే ఏం లేదు. అమ్మో, అడిగేసేలా ఉంది, నేనే చెప్పేస్తా పోలా. కానీ మా అమ్మ. రేయ్, ఏదైనా చెప్పు కానీ ఏజ్ మాత్రం చెప్పకురా. నాకు ఒక డౌట్. నాకు వాష్రూమ్ వస్తుంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను, రెండు ఇక్కడ ఉండు. ఏజ్ గురించి వీణ్ణి అడుగుదామా వద్దా? వద్దులే, కొంచెం అర్జెంట్ అండి. సి అండి, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదున్నా సూటికి అడిగేస్తాను. మీ ఏజ్ ఎంత? నేనే చెప్దాం అనుకుంటున్నాను, మీరే అడిగేశారు. నా ఏజ్ యాక్చువల్గా 33 అండి. ఎక్స్పెక్ట్ చేసా. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. కానీ ఇట్స్ అ నో ఫ్రమ్ మై ఎండ్, మన ఇద్దరు ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ కదా. సో సారీ అండి, ఏం అనుకోవద్దు, బట్ థ్యాంక్స్ ఫర్ మీటింగ్ మీ. గుడ్ బై అండి. బాయ్. ఇంకెందుకు, పద వెళ్దాం. నువ్వు నా లక్కీ చామ్రా, నువ్వు వచ్చాక కూడా ఇలా జరిగింది. పద, ఇంక మ్యాచ్ ఎత్తుకుందాం. నేను లక్కీ చామ్నే, నేను వచ్చాను కాబట్టి ఇదంతా జరిగింది. నువ్వు ఆశ్రమం కెళ్ళకి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందిరా? హే, ఇవి ఇంకా వస్తున్నాయా? నేను ఒక్క గేమ్ ఆడేసిస్తాను, ఇస్తావా? ఇవ్వను. ఎందుకు? ఇప్పుడే ఇచ్చేస్తా కదా. నిన్న ఒకటి అడుగుతా, అది చెప్తానంటే ఇది ఇస్తా. ఏంటిది? నువ్వు మా అన్నని ఏదో అడగాలనుకుంటున్నావు. ఏజ్? ఏజ్ ఏజ్ ఎంత ఉందండి? 33. ఏజ్తో ప్రాబ్లం ఏముందండి? మా ఊరు చాలా మంచోడు. ఏజ్ ప్రాబ్లం కాదు, మీ అన్నయ్య పెళ్లి చేసుకునే అమ్మాయి దగ్గర ఏజ్ దాచారు, అది తప్పు కదా. ఏజ్ నిజంగా చెప్పేస్తే నాకేం ప్రాబ్లం లేదు. మా వాడు చెప్దామనే అనుకున్నాడు, కానీ మా అమ్మ చెప్పొద్దని ప్రామిస్ తీసుకుంది. సో అందుకనే టెన్స్ ఫీల్ అవుతున్నాడు. అయితే వన్ థింగ్, మీ అన్నయ్య వచ్చాక ఏజ్ నిజంగా చెప్తే నా నుంచి ఓకే. కానీ కంప్లీట్ చేయండి.
మీ అన్న ఏజ్ చెప్పాడు అంటే ఎస్, చెప్పలేదు అంటే నో. ఇఫ్ ఏజ్ చెప్పాడు అంటే నేను నో చెప్పేసి వెళ్ళిపోతా. ఏంటి? ఏం లేదు లిటిల్ కిడ్, మీ అన్న ఏజ్ చెప్పేస్తే నేను నో చెప్పేసి వెళ్ళిపోతా, కానీ ఈ టిష్యూ పేపర్ మీద ఎస్ అని రాసెళ్తాను. అది నేను వెళ్ళిపోయాక నువ్వు అన్నయ్యకి ఇచ్చేసే. ఓహో, ట్విస్ట్ అదిరింది. మా వాడు చెప్తున్నాడు, నేను టిష్యూ ఇస్తున్నాను అంతే. టిష్యూ ఎక్కడరా? ఓ, షీ సెడ్ ఎస్, నో షీ రోట్ ఎస్. వావ్. నిజంగానే నువ్వు నా లక్ష్యంరా, ఐ లవ్ యు. నాకల్ ఎలా అమ్మాయికి చెప్పు. అదండి ఇవాళ ఎపిసోడ్. కొద్దిగా లేటుగా పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ ఈ వీడియో రిలేట్ అయ్యే ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రే బండి. బుజ్జి ఏం చేస్తున్నావురా? దున్నపోతులు ఇంకా పడుకున్నావా? మన కోసమే కలకంటున్నా బుజ్జి, మంచి కలచాడగొట్టావు. నువ్వు అక్కడ బాగా కలలుకంటూ ఉండు, ఇక్కడ నేను పిల్లలకి అన్నానికి రెడీగా ఉంటా. ఏంటి బుజ్జి, నీకు ఏదైనా కల వచ్చిందా? హా వచ్చిందిరా, చేసిందంతా చేసావుగా, ప్రెగ్నెన్సీయే వచ్చింది. రే ఇడియట్, ఐ యామ్ ప్రెగ్నెంట్ రా. అమ్మ బాబాయ్, ప్రెగ్నెంటా? అవును రా, ప్రెగ్నెంట్. ఇంకో గంటలో మన రెగ్యులర్ స్పాట్కి రాలేదనుకో, చచ్చావురా నా చేతులు. హలో హలో బుజ్జి.